క్లియర్ ఇండికేషన్ నాగేశ్వర్ గారు అక్టోబర్ లో ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించినప్పుడు అనురాగ్ ఠాకూర్ గారితో కలిసి నిర్మలా సీతారామన్ గారు 5 రోజులు వరుసగా రోజు 3 గంటలకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టారు కదా అప్పుడు మామూలుగానే ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టారు మీడియా ప్రతినిధులు వచ్చారు ఆవిడ ఓపెన్ గానే అందరితో కూర్చొని మాట్లాడారు కానీ ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ లో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు దాన్ని బట్టి అర్థమవుతుంది కదా దాని సీరియస్నెస్ ఎంత ఉంది దేశంలో అనేది ఒకటి రెండోది కరోనా మొదటి ఫేజ్ లో విదేశాల నుంచి విమానాలు మాకు మా దేశానికి రావొద్దని ఆంక్షలు విధించింది ఇండియన్ గవర్నమెంట్ అప్పుడున్న పరిస్థితుల్లో కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో విదేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి ఇండియన్ ఫ్లైట్స్ మన దగ్గరికి రావొద్దు అని ఆల్రెడీ బ్రిటన్ గాని డెన్మార్క్ గాని ఆస్ట్రేలియా గాని న్యూజిలాండ్ గాని ఇలాంటి చాలా దేశాలు చెప్పేశాయి అమెరికా నిన్న కూడా చెప్పేసింది సో ఇండియాని ఇప్పుడు హాట్ బెడ్ గా చూస్తున్నాయి ఈ సిచువేషన్ లో ఇంకా దీనేదో ఏదో లేదు అని చెప్పే ప్రయత్నాలు ఎంతవరకు కరెక్ట్ అంటే అది చాలా దుర్మార్గపుడు తాజాగా ట్రంప్ ను కూడా ఎదిరించి అమెరికాను హెచ్చరించినటువంటి అలెగ్జాండర్ ఫౌచి ఇన ప్రపంచంలోనే ప్రఖ్యాత ఎపిడెమియాలజిస్ట్ సిడిసి ఆయన ఇవాళ ప్రకటించాడు భారతదేశంలో అత్యంత భయానకమైన పరిస్థితులు ఉన్నాయని సిఎన్ఎన్ లో చూపండి డ్రోన్ కెమెరాలతో మృతదేహాల ఖననం జరుగుతోంది అని చెప్పి సిఎన్ఎన్ ప్రచారం చేసింది ఇంటర్నేషనల్ మీడియా మొత్తం ఇవాళ ఇండియా పైన ఇండియాలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు అయినా 500 కేసులు ఉన్నప్పుడు ప్రధానమంత్రి వచ్చి 2 గంటల నోటీస్ తో లాక్ డౌన్ ప్రకటించారు అవును మరి 500,000 కేసులు డైలీ ఉన్నాయి ఆక్సిజన్ లేదు బెడ్స్ లేవు రెమెడిసివిర్ లేదు ఇవాళ బడ్జెట్ లో వ్యాక్సిన్లకు 35,000 కోట్లు కేటాయించారు నాకు చెప్పండి ఎక్కడ పోయినాయి డబ్బులు ఇవాళ దేశంలో మొత్తం ఇప్పటి వరకు లేటెస్ట్ వరకు అరౌండ్ 12 to 13 crore వ్యాక్సిన్లు ఇచ్చారు ఒక్క వ్యాక్సిన్ కు 100 150 రూపాయలు కదా చంద కేంద్ర ప్రభుత్వానికి పూనా ఆధార్ ఆధార్ పూనా వాళ్ళ ఇచ్చింది అంటే 12 crore 150 అంటే ఎంత 1200 crore ప్లస్ ఇంకో 50 అంటే 1800 crore కదా ఇదే కదా ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారం 12 crore మంది వ్యాక్సిన్లు ఇచ్చారు ఒక వ్యాక్సిన్ డోసు 1850 రూపాయలు అంటే మీరు ఇంతవరకు 35,000 crore వ్యాక్సిన్ల కేటాయిస్తే కేవలం ఖర్చు పెట్టింది 1800 crore కదా ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా అంటే మరి 6,000 4,800 crore రుణం ఇప్పించారు అంటే ప్రపంచంలో ఇంత భయంకరమైన సెకండ్ వేవ్ ఉండగా వాక్సినేషన్ కొరకు కేవలం 1800 crore ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఒక్కటైనా నాకు చూపెట్టండి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఇప్పుడు ప్రకటన వస్తుంది రాష్ట్రంలో అందరికీ ఉచితంగా ఇస్తాం 2500 crore ఖర్చు అవుతుందని ఒక రాష్ట్ర ప్రభుత్వం 2500 crore ఖర్చు పెట్టి అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తాం అంటుంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఖర్చు పెట్టింది 1800 crore కదా సో 1800 crore ఖర్చు పెట్టి 35,000 crore కేటాయించి ఇంతకన్నా అన్యాయం ఉందా మీరు చెప్పండి ఆక్సిజన్ సో మొత్తానికి గుడ్డిలో మెల్ల లేకపోతే అందరి కోరిక అందరి విమర్శలు ఫలించాయేమో వ్యాక్సిన్ మేమే ఇస్తాం ఫ్రీగా దేశమంతటికని ప్రకటించారు అది కొంతవరకు మనం హర్షించాల్సిన అంశమే కదా అంటే ఇప్పుడు అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది ఏ స్టేట్మెంట్ అనే కాదు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మేమే ఇస్తామంటే తెలంగాణ ప్రభుత్వం 2500 crore ఖర్చు అవుతుంది ఎందుకు చెప్తుంది కేంద్రం ఇస్తా అంటే తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు ఖర్చు అవుతుంది కాదు కదా సో మీకు ఫండమెంటల్ ఇంకొకటి చెప్తాను మీకు మార్చి 24న మీరు పాండమిక్ మీరు లాక్డౌన్ ప్రకటించారు అక్టోబర్ 21న 8 నెలలు పట్టిందండి 163 ఆక్సిజన్ ప్లాంట్లు టెండర్లు పిలవడానికి 8 months మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నమెంట్ ఇదేనా ఎక్కడైనా ఒక 4 to 6 weeks లో 125,000,000 పెట్టి ఒక ఆక్సిజన్ ప్లాంట్ పెట్టచ్చు ఒక 2,000 crore కనుక ఖర్చు పెడితే 1,740 metric tons ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ప్లాంట్లు ఆసుపత్రుల్లో పెట్టచ్చు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఏ ఇండియన్ ఎయిర్పోర్ట్ విమానాల్లో ఖాళీ సిలిండర్ ఖాళీ ట్యాంకర్లను పంపించుకుంటున్నాం 1,300 కిలోమీటర్ల నుంచి ట్యాంకర్లు వస్తున్నాయి అసలు దీనికి ఎఫెక్టివ్ సొల్యూషన్ ఏంటంటే స్మాల్ స్కేల్ ఆక్సిజన్ ప్లాంట్ ఇన్ హాస్పిటల్ 125,000,000 ఖర్చు పెడితే 4 to 6 weeks ఒక ఆక్సిజన్ ప్లాంట్ మీకు హాస్పిటల్లో సెటప్ చేయొచ్చు ఇది నేను చెప్పడం కాదు అక్టోబర్ 21, 2020లో 163 ఆక్సిజన్ ప్లాంట్లకు కాను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్
మెడికల్ సర్వీసెస్ సొసైటీ వాళ్ళు టెండర్లు ఇచ్చారు టోటల్ వేమ్ ఎంత అంటే 201.58 క్రోర్స్ అండి అది ఇప్పటికి 33 ప్లాంట్లే సెటప్ అయినాయి అంటే అక్కడ కూడా మీరు 201 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది ఎంత 50 కోట్లు ఖర్చు పెట్టారు 50 కోట్లే ఖర్చు పెట్టింది అంటే ఒక ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారని 50 కోట్లు ఖర్చు పెడతారు ఏం గంపలు మునుగుతే ఒక 5000 కోట్లు కేంద్రం ఇచ్చి 35 లక్షల కోట్ల బడ్జెట్ కదా 145000 కోట్లు బడా కార్పొరేట్లకు కార్పొరేట్ టాక్స్ల రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం కదా అయ్యా ఒక 145000 కోట్లు కార్పొరేట్లకు ఇచ్చినప్పుడు ఒక 5000 కోట్లు ఖర్చు పెడితే ఏమవుతుందంటే